నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ పాట్ రసం రైస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ డిష్ మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట మనకి టైం సేవింగ్ రెసిపీ ఏదన్నా ఉందంటే అది వన్ పాట్ రసం రైస్ అండి ఈ రెసిపీ చూద్దాము రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి వర్షాకాలము ఇంకా పిల్లల స్కూల్స్ ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ రసం రైస్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా మనము చారన్నం అనేది ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు తింటూ ఉంటాము ఎందుకంటే ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటాం కాబట్టి ఈజీగా డైజెషన్ అవ్వాలి అందులోనూ మనకి జ్వరం అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు మనకి అన్ఈజీగా ఉంటుంది అసలు ఏమి తినాలని కూడా అనిపించదనమాట ఆకలి కూడా వేయదు ఆకలి పెరగాలంటే కూడా మనము రసం చారన్నం అనేది తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గి మనకి ఆకలి పెరుగుతుంది చూడండి జ్వరం వచ్చి తగ్గంగానే బాగా అసలు ఆవురావురు అనుకుంటూ ఎప్పుడెప్పుడు పెడతారా ఎప్పుడు అన్నట్టుగా ఎందుకంటే మనం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము దాంతోపాటు రసం రైస్ అనేది చారన్నము గంజి అలాంటివి ఏదైనా తేలికగా అరిగేవి ఇడ్లీ కానీ చాలా తేలికగా అరిగేవి పెడుతూ ఉంటారు అలాంటప్పుడు అందులోనూ ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఏ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటేనే మనకి జలుబు దగ్గులు అవన్నీ వస్తాయి ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది ఇంకా మనకి ఏది అరగదు ఇంకా మనం ఎంత తింటూ ఉన్నా దానివల్ల మనకి జలుబు దగ్గు అంత పేరుకుపోయే లోపల జలుబు దగ్గు అనేది వచ్చేస్తుంది ఇంకా ఫీవర్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ నివారించుకోవాలంటే మనము క్లైమేట్ చేంజెస్ అయినప్పుడల్లా మన మనం ఇలాంటి సింపుల్గా డైజెషన్ అయ్యే రెసిపీ అనేది చూస్ చేసుకొని చేసుకుంటూ ఉండాలండి సో రెసిపీ చూద్దాము ముందుగా ఒక కప్ రైస్ అనేది నేను తీసుకున్నాను దానికి రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు అనేది వేసాయి కడిగి ఒక రెండు సార్లు కడిగేసి నానబెట్టి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ దాకా నానబెట్టుకున్నాను ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఒకసారి కడిగి నానబెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా రసం పౌడర్ అనేది రెడీ చేసుకుందాం మామూలుగా మీ దగ్గర రసం పౌడీ ఉంటే మంచిది కాకపోతే ఈ ఫ్లేవర్ మనకి ఎన్ ఎన్హాన్స్ అవ్వాలంటే ఇన్స్టెంట్గా చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుందన్నమాట అప్పుడు స్మెల్ అనేది కూడా నచ్చి ఇంకా ఇష్టంగా తింటాము సో నేను దీనికి ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టు వన్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇవి యాడ్ చేసుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను పోపు వేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది వన్ వన్ పాట్ రెసిపీ కాబట్టి మనకి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి కుక్కర్ అనేది తీసుకొని కుక్కర్ వేడేకిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇంకా ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసాను మీరు రెండు కలిపి వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఒకటి వేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి నెయ్యితో ఇష్టం ఉంటుంది ఇష్టపడతారు ఒకళ్ళు నూనెతో ఇష్టపడతారు అలాంటి ఈ రెసిపీ అనేది నెయ్యితోనే కమ్మగా ఉంటుందండి నెయ్యితో ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కరివేపాకు టమాటా ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది కల్లుప్పు యూస్ చేశానండి కల్లుప్పు చాలా హెల్త్కి మంచిది అనమాట సో కల్లుప్పు అనేది యూస్ చేసిన తర్వాత వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని నేను గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ ఇన్స్టెంట్ రసం పౌడర్ ఉంది కదా అది యాడ్ చేసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో రసం పౌడర్ మీకు ఏ ఫ్లేవర్ కంపెనీది ఉన్నా వేసుకోవచ్చు లేకపోతే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు పౌడర్ వేసిన తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా చింతపండులో అది పోవడానికి కోసం అనేసి ఇంకా బియ్యం అయితే బాగా బియ్యం పప్పు బాగా నానినయండి అవి కడిగి నానబెట్టేటప్పుడే నీళ్ళతోనే నానబెట్టుకున్నాను సో ఆ నీళ్ళు అనేది పారబోయకుండా ఒక చెంబులోకి తీసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు కొంచెం పచ్చివాసన అనేది పోయింది కదా కుక్కర్ మూత తీసిన తర్వాత నేను ఈ రైస్ కందిపప్పు నానబెట్టుకున్నది యాడ్ మిశ్రమం అనేది యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటు ను మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇందులో నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను ఈ రైస్ కుక్కర్ కప్ తీసుకున్నాను కదా దాంతో నేను ఫోర్ కప్స్ అనేది యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి అంటే కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పు నీళ్లు కూడా ఇందులోకి యాడ్ చేశాను అనమాట అవి రెండు కప్పులు దాకా వచ్చాయి మిగతా ఇంకా ఎక్స్ట్రా టూ కప్స్ మామూలు వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది సో కొంచెం కొత్తిమీర అనేది వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ దాకా ఉడికి ఉడికించి పక్కన పెట్టుకున్నాను చూడండి విజిల్ అదే ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఇలా వచ్చింది కరెక్ట్గా ఉడికిందనమాట మామూలుగా ఇలా అయినా తినేసేయొచ్చు వేడివేడిగానే ఉంది కాబట్టి కాకపోతే కొంచెం వాటరీగా ఉంటే రసం అనేది వాటరీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పక్కన చిన్న గిన్నెలో వేడి నీళ్ళు అనేవి కాగపెట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే మామూలు నీళ్ళు పోస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది సో వేడి నీళ్ళు ఇలా చేసుకుంటే మనకి ఇంకా లిక్విడ్గా కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు అనమాట కొంచెం ఆ వెన్నీళ్ళు అనేది పోసి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెయ్యితో కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇచ్చానమాట సైడ్ డిష్గా మీరు ఆలూ ఫ్రైతో తినచ్చు నేనైతే రవ్వ పొడియాలు ఇంకా మినప్ప పొడియాలతో సర్వ్ చేశానండి అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీ రసం రైస్ చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి